మిత్రులకు నమస్కారం. మే 5వ తేదీకి చరిత్రలో ఒక ఫాసిస్ట్ శక్తుల్ని ఓడించిన చరిత్ర కలిగిన చరిత్ర. అది జర్మనీ ఫాసిస్ట్ చర్యల్ని ఓడించిన రోజు ఈరోజు ప్రత్యేకత. ఈ నేపథ్యంలో ఏదైతే భారతదేశంలో ఫాసిస్టుని విధానాన్ని తీసుకురావడానికి ఈ 3వసారి బీజేపీ అధికారంలోకి వస్తే అదే ఫాసిస్ట్ చర్యల్ని తీసుకొస్తుందనేసి చరిత్ర చెప్పబోతూ ఉంది రాబోయే చరిత్ర. ఈ నేపథ్యంలో మేము మోడీకి స్పష్టంగా నీకు ఎందుకు ఓటేయాలని చెప్పేసి మేము అడగదలుచుకుంది సిపిఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్. 1, 2014లో రైతాంగానికి 2 ఇంతల ఆదాయం తెచ్చిపెట్టి అభివృద్ధి చేస్తానన్నావు, తెచ్చిపెట్టావని అడుగుతా ఉన్నాం. 2వది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ప్రకటించావు, తెచ్చావా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ప్రతి ఇంటికి నల్లధనం తెచ్చి 15 లక్షల రూపాయలు 0 ఖాతాలు వేస్తానని చెప్పేసి చెప్పావు, అది తెచ్చావని అడుగుతా ఉన్నాం. అట్లాగే ప్రపంచం అంతా కూడా కరోనా మహమ్మారి దాడిలో ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ చిన్న చిన్న దేశాలు కూడా తనను తను రక్షించుకోవడానికి వైద్య శిబిరాలని ఇదే అంతర్జాతీయ సహాయాన్ని కోరి వాళ్ళ పౌరుల్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే నువ్వు ఏం చేసావు? తాళీలు కొట్టమని చెప్పావు, పళ్ళాలు కొట్టమని చెప్పావు, దీపాలు పెట్టమని చెప్పావు, కొవ్వొత్తులు పెట్టమని చెప్పావు, అశాస్త్రీయంగా ప్రజల్ని మూఢ విశ్వాసాల్లో ఉంచావు, అందుకనే నీకు ఓటేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఏదైతే దేశానికి రైతాంగం అన్నం పెడుతున్న రైతుకు 13 మాసాలు ఢిల్లీ కేంద్రంగా ఎంఎస్పి చట్టబద్ధత కావాలని, అట్లాగే మా వ్యవసాయాన్ని పెద్ద పెద్ద సేట్లైన కార్పొరేట్ సేట్లకు ఒప్పజెప్పొద్దని కొట్లాడుతుంటే, కరోనాని కూడా లెక్క చేయకుండా కొట్లాడుతూ ఉంటే 750 మంది చనిపోతే నీ సహాయక మంత్రి కొడుకు రైతుల మీద కారెక్కిచ్చి రైతుల ప్రాణాలకు బలిగొంటే దానికోసం మీకు ఓటేయాలని అడుగుతా ఉన్నాం. ఏదైతేనేమి ఈరోజు ఏదైతే నువ్వు సాధించిన ప్రోగ్రెస్ ఏం లేదు కాబట్టి రాముని చూపిస్తున్నావు, అట్లాగే 3వ విశ్వాసాలను చూపిస్తున్నావు, మతాన్ని చూపిస్తున్నావు. అందుకని మతము అట్లాగే దేవుడు ఇలా ఎవరు కూడా అది వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగతమైన విషయం అది, నువ్వు దాన్ని చూపించి లాభపడదామని చెప్పి చూస్తా ఉన్నావు. గతంలో కూడా 2019లో కూడా నువ్వు అదే పని చేస్తావు అని చెప్పి తస్మత్ జాగ్రత్త ప్రజలు 3వ విడత జరిగిన ఎన్నికల్లో కూడా నీకు తగిన బుద్ధే చెప్పారు నీకు, ఎందుకంటే ఓటింగ్ సరళి అనేక మంది మేధావుల సరళి కూడా తెలియజేస్తా ఉంది. అందుకని మేము చెప్తా ఉన్నాం ఈరోజు ఏది ఏమైనా ఈ రోజు ప్రజాస్వామిక వాదులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 3వసారి అధికారులకు వస్తే మోడీ ఈరోజు ఈ మాత్రం మాట్లాడుకున్న స్వేచ్ఛ, ఈ పాత్రికేయ మిత్రుల సమావేశాలు నిర్వహించే స్వేచ్ఛ కూడా ఉండదు, అందరం జైల్లోనే ఉండాలి. అట్లాగే ఈరోజు ఈ ప్రశ్నించే గొంతుకలు ఏమి ఉండవు అనే విషయాన్ని కూడా ఈ ఉన్న మిగిలిన అన్ని రంగాల్ని సీట్ల గొప్ప చెప్పాడు, ఉన్న ఒక వ్యవసాయ రంగాన్ని కూడా సీట్ల గొప్ప చెప్పి మన భూములను మనల్ని జీతగాలుగా మార్చే అవకాశం ఉంది. అందుకోసమే మనం ఓడించాలి. రాతపూర్వకంగా ఢిల్లీలో హామీ ఇచ్చిన మోడీ మోసం చేశాడు. ఈ నిజామాబాద్ పార్లమెంట్లో రాతపూర్వకంగా పసుపు బోర్డు పసుపుకు మద్దతు ధర ఇస్తానని రాసి ఇచ్చిన అరవింద్ మోసం చేశాడు. అందుకనే ఈ మొత్తమాల నియంతృత్వ శక్తుల్ని కార్పొరేట్ అనుకూలమైన శక్తుల్ని ఓడించాలని, సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే సబ్కా సాత్ అంటే ఈరోజు అదాని అంబానీ టాటా బిర్లా సాత్ వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళ సాత్తో ఉన్నాడు, వికాసం వాళ్ళకే ఇస్తున్నాడు. కానీ ప్రజానీకానికి సబ్కా సాత్ లేదు, ప్రజానీకంతో లేడు, ప్రజానీకానికి సంతోషం పెట్టే సమస్య లేదు. ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా వైఫల్యం చెందాయి కాబట్టి మేము స్పష్టంగా చెప్తున్నాం ఈరోజు నీ ఓటమికి సిద్ధంగా ఉన్నావు, సిద్ధపడు, నువ్వు ఓటమికి సిద్ధపడు, నిన్ను ఓడించి తీరుతారు. ప్రజా కనీస ఈ రోజున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికైనా మనం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. నీ కాకమకతలు కనబడతా ఉన్నాయి. ఈరోజు 2 సార్లు 3 సార్లు జరిగిన పోలింగ్లో నీ అసహనమే ఇక్కడ తెలియజేస్తా ఉంది. నీ ఓటమికి నీ అసహనం, నీ ఉపన్యాసాలు లే అబద్ధాలు అని చెప్పేసి స్వతంత్ర ఉద్యమంలో నువ్వు నీ పార్టీ పార్టీ లేదు నీకు ఆ రోజుకు ఉన్న ఆర్ఎస్ఎస్ కూడా
బ్రిటిష్ కి అనుకూలంగా వ్యవహరించిన తీరు మనకు కనబడతా ఉంది, అందుకని మతోన్మాద బీజేపీని ఓడించి తీరుతాం, ఓడించాలని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మతోన్మాద బీజేపీ నశించాలి, మతోన్మాద బీజేపీ నశించాలి, ఓడించండి ఓడించండి బీజేపీ పార్టీని, ఓడించండి ఓడించండి మోడీని, ఓడించండి. ఫాసిస్ట్ విధానాలను అమలు చేస్తూ కనీస ప్రజాస్వామ్యానికి కూడా రక్షణ లేనటువంటి స్థితి నరేంద్ర మోడీ 10 సంవత్సరాల్లో తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఈ 18వ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కనుక 3వ సారి గెలిస్తే ఈ ఉన్న కనీస ప్రజాస్వామ్యం, రాజ్యాంగంలో ఉన్నటువంటి కనీస హక్కులు కూడా లేనటువంటి స్థితి రాబోయేటటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఈ 18వ పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని, కనీస ప్రజాస్వామ్యాన్ని రక్షించేటటువంటి విధంగా దేశంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కూడా అలాంటి విషయాన్ని గుర్తించాలని చెప్పేసి సిపిఐఎంఎల్ మోస్తరు ప్రజాబంధ భావిస్తున్నది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ రాష్ట్ర సెక్రటరీ సభ్యులు అట్లాగే ఏపీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ అన్నను ఓడించండి, రైతులను మోసం చేసిన బీజేపీ పార్టీని.